ఏం రోడ్ అంటారు దీన్ని? దీన్ని ఏమంటారు? ఆస్కర్ కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడిన సందర్భంగా ముఖ్యంగా కదిరిలో పేదవారి నివాసం ఉన్నటువంటి దాదాపు ఒక 10-15 వేల హౌసెస్ ఉన్నాయి. ఈ ఇటుకరాత చెరువుకు సంబంధించి, వంటకు సంబంధించి నిజామవల్లి కాలనీ, తర్వాత వచ్చేసి ఇదే విధంగా ముందరకు పోతే అక్కడికి గజ్జలరెడ్డిపల్లి మొత్తం అన్నీ కూడా ఈ ఏరియాకు వస్తాయి. మున్సిపాలిటీ వాళ్ళ నిర్లక్ష్యం ఎట్లా ఉందనే విషయాన్ని చూస్తే ఇక్కడ వంకకు అడ్డంగా కట్టడాలు కట్టినా కూడా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లుందనే సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ పార్టీ ఒకటే తెలియజేస్తుంది, బీజేపీ పార్టీ స్టాండ్ కూడా ఒకటే. ఈ కదిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వంకలన్నీ కూడా యుద్ధ ప్రతిపదిక మీద కొలతలేసి ఖచ్చితంగా వాటిని రెనోవేట్ చేసి ఖచ్చితంగా దానికి సంబంధించిన వాల్స్ కట్టకుండా పోతే జరగబోయే రోజుల్లో కదిరి పేదవారి యొక్క ముప్పు ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లకు ఉంది. ఇప్పటికే దాదాపు 1,000-2,000 ఇళ్ళు ఈరోజు దెబ్బతిన్నాయి కదిరిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో. మరి ఇదంతా నిర్లక్ష్య వైఖరిగా మున్సిపాలిటీ వాళ్ళు చేయడం వల్ల జరుగుతూ ఉంది. కనుక యుద్ధ ప్రతిపదిక మీద మొత్తం సర్వే చేసి అన్ని రెనోవేట్ చేసి వాల్స్ కట్టేవాళ్ళని కోరుతా ఉన్నాం. మరి ఈ యుద్ధ ప్రతిపదిక మీద మున్సిపాలిటీ వాళ్ళు చేసినట్లయితే బీజేపీ పార్టీ కేంద్రంలో ఖచ్చితంగా మాట్లాడి ఎన్ని కోట్లు ఖర్చు అయినా కూడా ఈ వాల్స్కు సంబంధించిన రెనోవేట్కి ఖచ్చితంగా మేము నిధులు తీసుకొని వస్తాం. ఖచ్చితంగా ఈ ప్రజలను కాపాడాలంటే ఇది చాలా ముఖ్యమైన సందర్భంగా తెలియజేస్తున్నా. దాదాపు 200 ఇళ్ళు ఈరోజు దెబ్బతింటే నిమ్మకాయ నీరెత్తినట్లు ప్రభుత్వాలన్నీ ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ లేదంటే స్థానిక ఎమ్మెల్యే కానీ ఎన్నోసార్లు ఇలాంటి వరదలు వచ్చినా కూడా కదిరికి దాదాపు ఈ 2 సంవత్సరాల్లో చాలా సార్లు కదిరి నియోజకవర్గంలో మున్సిపాలిటీలో దెబ్బతినింది. సుట్టం సూపుగా వచ్చి చూసుకొని పోవడం, మీడియా కనిపించిపోవడం తప్పితే ఒక్క రూపాయి ఎవరికైనా సాయం చేసినారనే సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సుదీర్ఘ పాదయాత్రలో మరి ఇలాంటి పేదలను ఆదుకుంటామని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి ఈరోజు 1 రూపాయి ఏమన్నా నష్టపరిహారం చెల్లించారా? దాదాపు 24 గంటలు గడిచిపోతా ఉంది. ఈరోజు పేదవారంతా దెబ్బతిని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ లేదా మున్సిపాలిటీకి సంబంధించిన కానీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇలాంటి గునాదులు అక్రమంగా వేస్తే మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్ని ముడుపులు పట్టినాయి, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ముట్టింది అర్థం పరిస్థితిలో ఉంది. ఈ బీజేపీ పార్టీ ఇందుపూర్ జిల్లా తరపు నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం, మొత్తం కదిరి నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాలువలన్నీ, ప్రభుత్వ భూములన్నీ పూర్తిగా కబ్జాదారులు ఆక్రమించడం జరిగింది. ఇవన్నీ రెనోవేట్ చేయడానికి ఎంత డబ్బులైనా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పిస్తాం. ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ వేసి అక్రమ కట్టడాలు ఏముండి ఉండే అవన్నీ కూల్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలనే విషయం మీద డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేశాం ఈ విషయం మీద. వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించేంత వరకు బీజేపీ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందనే సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.